సింధు నాగరికతకు చెందిన ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్లోని ధోల్వీరా అనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ వారంలో మనకి హెరిటేజ్ సంబంధించి, కల్చర్కి సంబంధించి అన్నీ శుభవార్తలే. 2 రోజుల క్రితం 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించడంలో మనకు తెలుసు రామప్ప టెంపుల్ కాకతీయ డైనెస్టీ వాళ్ళది గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు మన హరప్పన్ సివిలైజేషన్లోని ప్రస్తుతం ధోల్వీరా సైట్ని గుర్తించారు. మనందరికి తెలుసు మొహంజిదారో, హరప్ప ఇవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గొప్ప పట్టణాలని. అయితే మొహంజిదారోకి ఐవీసీకి సంబంధించి మంచి పేరే ఉన్నా అది పాకిస్తాన్ భూభాగం కిందకు వస్తుంది. దాన్ని ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. భారతదేశంలో సింధు నాగరికతకి చెందిన ఒక సైట్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం ఇదే ప్రప్రథమం. గుజరాత్కు కూడా ఇది గర్వకారణం. దానికి ప్రధానమైన కారణం గుజరాత్లో ఇది 4వ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుజరాత్లో ఇప్పుడు 4 ఉన్నాయి. భారతదేశంలో 40 ఉంటే ఇప్పుడు యునెస్కోలో గుర్తించిన సైట్స్లో గుజరాత్లో 4 సైట్స్ ఉన్నాయి. ఇది గుజరాత్కు కూడా గర్వకారణమే. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా అదేవిధంగా ట్వీట్ చేశారు. చరిత్ర చదవటం కోసం, కల్చర్ నేర్చుకోవడం కోసం, పురావస్తు అధ్యయనం కోసం ఎవరైనా విద్యార్థులు ఆశిస్తుంటే ఖచ్చితంగా ధోల్వీరా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పి, తాను విద్యార్థి దశలో ధోల్వీరాకి వెళ్ళానని, తర్వాత సీఎం అయిన తర్వాత గుజరాత్లో ఆయన ధోల్వీరా సైట్కి వెళ్ళినట్టు చెప్పారన్నమాట. అయితే ధోల్వీరాకి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఉదాహరణకి ఇది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు వర్ధిల్లిందంట. ధోల్వీరా అనేది పూర్తిగా పట్టణ వాతావరణం, అంటే అర్బన్ సిటీ, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ అన్నీ ఉన్నాయంట అక్కడ. 5000 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో, అంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కూడిన నగర జీవనం ధోల్వీరాలో ఉండేది. సో 5000 ఇయర్స్ బ్యాక్ నగర జీవనం విత్ మోడర్న్ ఫెసిలిటీస్ ధోల్వీరాలో ఉండేదంట. ఈ ధోల్వీరా సైట్ని 1967-68 ప్రాంతంలో ఫేమస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఆయన డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన జేపీ జోషి గారి నేతృత్వంలో దీన్ని ఎక్స్కవేట్ చేసి డిస్కవర్ చేశారు ధోల్వీరా సైట్ని. హరప్ప నాగరికతలో ఉన్న సైట్స్ అన్నింటిలో మనం 8 ఇంపార్టెంట్ సైట్స్ అనుకుంటే ఈ ధోల్వీరా 5వ అతిపెద్ద సైట్ అనుకోవచ్చు. గుజరాత్లో కచ్ జిల్లాలో ఉంది ఈ ధోల్వీరా అనే సైట్. ఈ ధోల్వీరా సైట్కి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఈ సైట్లో ధోల్వీరా దాదాపు 22 ఎకరాల పాటు ఉందంట విస్తీర్ణం. ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ధోల్వీరాలో రిజర్వాయర్స్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉందంట అప్పట్లోనే. మల్టీ లేయర్డ్ డిఫెన్సివ్ మెకానిజం, సిటీని కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాంతం సీతాదల్, అంటే ఒక ఎత్తైన ఫోర్టిఫైడ్ ప్రాంతం అన్నమాట. దానిలో ఒక సీతాడల్ ఉంటుంది, హయ్యర్ టౌన్ ఉంటుంది, లోయర్ టౌన్ ఉంటుంది. దాంతోపాటు ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ స్టోన్ కన్స్ట్రక్షన్, అంటే రాతులతో కట్టడాలు కూడా ఉన్నాయంట. బరియల్ స్ట్రక్చర్స్, అంటే డెడ్ బాడీస్ కానీ మార్టల్ రిమైన్స్ కానీ ఏమీ లేవు. మనుషుల శవాలకు సంబంధించిన సూచనలు ఏమీ లేవు, కానీ అక్కడ మెమోరియల్స్ ఉన్నాయంట. అంటే బరియల్ మెమోరియల్స్ అయితే ఉన్నాయి, అంటే మనం సమాధులు కట్టి ఉంచుతాం కదా, అలాంటి మెమోరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయంట. దాంతోపాటు ఆర్టిఫ్యాక్ట్స్, రకరకాల వస్తువులు దొరికాయి. కాపర్తో చేసినవి, షెల్తో చేసినవి, రాళ్ళతో చేసినవి, జ్యువెలరీ, సెమీ ప్రెషియస్ స్టోన్స్, అలానే టెర్రకోట, ఎర్రమట్టితో చేసినవి, బంగారంతో చేసినవి, ఐవరీతో చేసినవి, ఇలా రకరకాల వస్తువులతో కనిపించాయంట. ధోల్వీరా ఈ ప్రాంతం గుజరాత్లో ఇప్పుడు ఖాదీర్ బెట్ ఐలాండ్స్ దగ్గర ఉందంట. ఖాదీర్ బెట్ ఐలాండ్స్ అండ్ ధోల్వీరా ప్రముఖ ట్రేడింగ్ సెంటర్ అని కూడా అంటున్నారు. సో ఇంటర్ రీజనల్ ట్రేడ్ కానీ, ఇతర మెసపటోమియా ఇలా వేరే ప్రాంతాలతో ట్రేడ్ కానీ ధోల్వీరాలో చాలా బాగానే జరిగిందని. ఈరోజు కూడా ధోల్వీరా ప్రముఖ టూరిస్ట్ సైట్, టూరిజంలో భాగంగా చాలామంది ధోల్వీరాకి వెళ్తారనమాట. లోకల్గా ధోల్వీరాని ఏమని పిలుస్తారు ఇది కూడా మనకు బిట్ రావచ్చు. లోకల్గా ధోల్వీరాని కోట్ ద తింబా అని పిలుస్తారనమాట. అంటే మౌండ్ ఆఫ్ ఫోర్ట్ మౌండ్, ఒక
ఫోర్ట్ మౌండ్, శిథిలావస్థలో ఉన్న ఒక మౌండ్ కింద దీన్ని ప్రజలు అక్కడ పిలుస్తూ ఉంటారు. ఈ ధోలావీరాలో మనకి ఎర్తన్ వేర్ కానీ, అంటే మట్టితో చేసిన రకరకాల వస్తువులు కానీ, బీడ్స్, ఆర్నమెంట్స్ కానీ ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయంట. ధోలావీరాలో టౌన్ ప్లానింగ్ విత్ మ్యాథమెటికల్ ప్రిసిషన్, అంటే ప్రాపర్గా టౌన్ ప్లానింగ్ అనేది ఈ రోజుల్లో ఎలా అయితే మనం డ్రాయింగ్ వేసి వేస్తామో అంత పద్ధతిగా ఉంటుందంట. దాంతోపాటు రిజర్వాయర్స్ ఉంటాయి, నైస్ ఆర్కిటెక్చర్, అద్భుతమైన శిల్పకళ ఉంటుందంట ధోలావీరాలో. దాంతోపాటు పండగలు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర సెలబ్రేషన్స్ చేసుకోవడానికి చాలా పెద్ద ఖాళీ గ్రౌండ్స్ కూడా కనపడతాయంట. దాంతోపాటు అక్కడ పెద్ద వాణిజ్యం జరిగినట్టు కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుందంట. ఇది ధోలావీరాలో ఉన్న ప్రాముఖ్యత. ధోలావీరా గురించి ఇంకొంత డీటెయిల్గా చదువుకుంటే ఎగ్జామ్కి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది.